భూ కుంభకోణాల్లో బొత్సా సత్యబాబు గారు రౌండ్ టేబుల్ సమావేశం, అది ఆశాస్పదం. విజయసాయిరెడ్డి గారు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నారు, ఇప్పుడే చూసిన వార్త. విజయసాయిరెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు భూదత్తా గురించి మాట్లాడితే ప్రజలు ఎంత ఆశ్చర్యించుకుంటారండి, ఎంత ఆశాస్పదంగా ఉంటుందండి. ఎందుకంటే భూదందాలో ఆరితేరిన వ్యక్తి ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 14 జైల్లో ఉన్నారంటే ఇతని సలహాదారుడు, ఇతని మాట వినే పాపం జైలుకెళ్ళి వీడు అతను నా ఉద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదు, రాజకీయ అనుభవం లేదు, కానీ విజయసాయిరెడ్డి గారు మాటలు విని అతను జైలుకెళ్ళి కూర్చొని పాపం అతను కూర్చొని తెప్పించి ఇంకా బొత్స సత్యనారాయణ గారు, అతని గురించి నేను చెప్పిన అవసరం లేదు. సీనియర్ నాయకుడు, అనేకమంది పదవులు చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రితో ఈక్వల్గా అధికారాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి, అతను కూడా ఈవేళ అవినీతి గురించి మాట్లాడతారంటే మరి మన కర్మ అనుకోవాలో ప్రజల తాలూ దురదృష్టం అనుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ, పవర్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పట్టణాలు విశాఖపట్నం తీసుకొస్తే గవర్నమెంట్ మారిన వెంటనే బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీ మినిస్టర్, నేను అందరికి గుర్తుండి ఉండేది. వారు దెబ్బగా వోక్స్ వ్యాగన్ వాళ్ళు భయంపడి పారిపోయారు ఇక్కడి నుంచి, మన రాష్ట్రం నుంచి. బొత్స సత్యబాబు గారు దెబ్బ తట్టుకోలేక అంత అవినీతి పోయాడు. అతనికి వేరే అవినీతి గురించి మాట్లాడతారంటే ఆశ్చర్యపదం.